ఈరోజు మన పార్టీ అధికారంలోకి వస్తా ఉంది అని చెప్పి దేవుడు దయతో మీ అందరి చల్లని దీవెనతో అధికారంలోకి వస్తా ఉంది అని తెలిసి మోడీ గారికి ఈరోజు గతంలో ఉన్న ఆ రోజు ఉన్న గ్లామర్ ఈరోజు లేదు అని తెలిసి ఈరోజు నేను మోడీ గారితో పొత్తు పెట్టుకుంటారా అని చెప్పి నేను మీ అందరితో కూడా నేను ఇవాళ అడుగుతా ఉన్నాను, ప్రశ్నిస్తా ఉన్నాను. నేను మీ అందరికీ కూడా ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, రాజకీయాలు మనం చేసేటప్పుడు రాజకీయాలలో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండాలి. ఏదైనా కూడా మనసులో నుంచి కల్ముషం అనేది ఉండకూడదు. ఈరోజు ఒక్కసారి మన రాష్ట్రం వైపు తిరిగి చూడండి. ఈ రాష్ట్రంలో ఈరోజు మన పిల్లలు చదువుకున్నారు, చదువులు అయిపోయినాక డిగ్రీలు చేత పుచ్చుకున్నారు. డిగ్రీలు చేత పుచ్చుకొని మన పిల్లలకి ఇవాళ ఉద్యోగాలు ఎక్కడొస్తా ఉన్నాయి? ఉద్యోగాలు రాక ఇవాళ మన పిల్లలు వలసలు పోతా ఉన్నారు, పక్క రాష్ట్రాలకు పోతా ఉన్నారు, పక్క దేశాలకు కూడా పోయే పరిస్థితిలో ఇవాళ మన పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకు మంచి జరగాలి అనంటే, ఈ పిల్లలకు న్యాయం జరగాలి అనంటే మనకు రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు మనకు ఏదైతే హామీ ఇచ్చారో ఆ ప్రత్యేక హోదా అన్నది మనం సాధించగలిగితేనే మన పిల్లలకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పి నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఇవాళ నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా, ఇవాళ కేంద్రంలో పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. కేంద్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరు ప్రధానమంత్రి అవుతాడో ఎవరికీ తెలియదు. మోడీ కావచ్చు, రాహుల్ కావచ్చు, లేకపోతే ఇంకొకరు ఎవరైనా కూడా కావచ్చు. కానీ నేను ఒకటే మీ అందరి సమక్షంలో ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైనా ప్రధానమంత్రి కావచ్చు కానివ్వండి, మాకేమీ అభ్యంతరం లేదు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఎవరైనా కానివ్వండి, ప్రత్యేక హోదా కోసం సంతకం పెట్టిన తర్వాతనే మేము మద్దతు ఇస్తాము అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా. ప్రత్యేక హోదా కోసం నేను ఈ అడుగులు వేయకపోతే మనకు ప్రత్యేక హోదా ఎప్పటికీ కూడా రాదు. ప్రత్యేక హోదా రావాలి, మన పిల్లలు చదువుకున్న పిల్లలకు మనకు ఉద్యోగాలు రావాలి. ఆ ప్రత్యేక హోదా వస్తేనే పరిశ్రమలు వస్తాయి, ఆ ప్రత్యేక హోదా వస్తేనే ఫ్యాక్టరీలు వస్తాయి, హోటళ్ళు వస్తాయి, హాస్పిటళ్ళు వస్తాయి, ఐటీ వస్తుంది. ఎందుకనంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పనులే, ఎందుకంటే జిఎస్టీ కట్టాల్సిన పనుల. ఆ ప్రత్యేక హోదా వస్తేనే ప్రతి జిల్లా ఒక హైదరాబాద్ అవుతుంది అన్న సంగతి మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నా. కాబట్టి నేను ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మోసం చేసే అలవాటు నాకు ఎప్పటికీ కూడా లేదు. కాబట్టి నేను మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, ప్రతి మైనారిటీ సోదరుడికి కూడా నేను ఇవాళ మాటిచ్చి చెప్తా ఉన్నా, మీ అందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరన్నా ప్రధానమంత్రి కానివ్వండి, రాష్ట్రంలో మాత్రం మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు అన్నది మాత్రం మర్చిపోవద్దని చెప్తా ఉన్నా. ఎవరైనా కూడా మొట్టమొదట నాకుండానే పోవాలి అన్న సంగతి మీ అందరికీ కూడా నేను ఇవాళ మాటిస్తా ఉన్నా. ప్రత్యేక హోదాను తెచ్చుకోవాలి కాబట్టి ఎవరైనా పర్వాలేదు అని చెప్పి ఒక నినాదం తీసుకున్నామన్న సంగతి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పి సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. ఈ చెడిపోయిన వ్యవస్థలోకి మార్పు రావాలి, ఈ చెడిపోయిన ఈ వ్యవస్థలోకి నిజాయితీ రావాలి, ఈ చెడిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలోకి విశ్వసనీయత అన్న పదానికి అర్థం రావాలి. ఏదైనా రాజకీయ నాయకుడు మైకు పట్టుకొని పలానిది చేస్తాను అని చెప్పినప్పుడు, ఆ రాజకీయ నాయకుడు ఆ చేస్తాను అన్నది ఎన్నికల ప్రణాళికలో పెట్టినప్పుడు, ఆ ఎన్నికల ప్రణాళికలో పెట్టి ప్రజల్ని ఓటు అడిగినప్పుడు, ఆ ప్రజలు ఓటు వేసిన తర్వాత, ఆ రాజకీయ నాయకుడు గెలిచిన తర్వాత, ఆ చెప్పినది రాజకీయ నాయకుడు చేయకపోతే తన పదవికి తాను రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకొని రావాలి. అప్పుడే ఈ వ్యవస్థలోకి మార్పు వస్తుంది. ఆ నిజాయితీకి ఓటేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, మీ అందరి చల్లని దీవెనలు, మీ అందరి చల్లని ఆశీస్సులు. నా పక్కనే హఫీజ్ ఉన్నాడు, మీ అందరికీ తెలిసిన వాడే యువకుడు, ఉత్సాహవంతుడు, నా తమ్ముడు, అన్ని రకాలుగా మంచి చేస్తాడు అని చెప్పి నేను సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాను. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు నా తమ్ముడు హఫీజ్ పై ఉంచవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను. నా ఎడం వైపున డాక్టర్ సంజీవ్ అని ఉన్నాడు, మన పార్టీ తరఫున ఎంపీగా నిలబడతా ఉన్నాడు. మంచివాడు, డాక్టరు, సౌమ్యుడు, అన్ని రకాలుగా మంచి చేస్తాడో అని చెప్పి నమ్మకం ఉంది. అన్నను కూడా మీరు సంపూర్ణమైన ఆశీస్సునిచ్చి దీవెన్నిచ్చి గెలిపించవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నాను.